వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ తొలివారమే రచ్చ రచ్చగా మారింది. కంటెస్టెంట్స్ తమలోని ఫైర్ని అప్పుడే బయటకు తీసుకొచ్చేశారు. ఇక తొలివారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా బిగ్ బాస్లో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అవుతుంది, కానీ ఆరో సీజన్లో మాత్రం బుధవారానికి మార్చారు. ఇక ఈ సీజన్లో మొదటి వారానికి సంబంధించిన ప్రక్రియ వాడి వేడిగా సాగింది. ఒక కంటెస్టెంట్ ఇద్దరిని ఎంపిక చేసుకుని ఆ పేర్లను టాయిలెట్లో వేయాలి. ఈ వారం టాస్క్లో ముగ్గురు సేఫ్ అవగా ముగ్గురు డైరెక్ట్గా నామినేట్ అయ్యారు. మొదటి వారానికి గాను బాలాదిత్య, రేవంత్, ఫైమా, శ్రీసత్య, ఇనాయ సుల్తానా, అభినయశ్రీ, చలాకి చంటి నామినేట్ అయ్యారు. అయితే క్లాస్లో ఉన్న సభ్యులు స్పెషల్ అధికారంతో బాలాదిత్యను ఆరోహీరావుతో స్వైప్ చేశారు. దీంతో ఆమె కూడా నామినేట్ అయింది. ఆరో సీజన్కి మొదటి వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ఆరంభం నుంచి టాప్ ప్లేస్ కోసం ఫైమా, రేవంత్ పోటీ పడ్డారు. దీంతో వీళ్ల ప్లేస్లలో తరచూ మార్పులు కనిపించాయని తెలిసింది. ఇక శుక్రవారం రాత్రి ఓటింగ్ ముగిసే సమయానికి రేవంత్ టాప్లో ఉన్నట్లు ఓ న్యూస్ లీక్ అయింది. బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారంలో జరిగిన ఓటింగ్లో రేవంత్, ఫైమా టాప్ టూ ప్లేస్లో ఉన్నారు. వీళ్ల తర్వాత స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా లేకుండా ఓటింగ్ కొనసాగినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం ఓటింగ్ ముగిసే సమయానికి మూడో స్థానంలో శ్రీసత్య, నాలుగో స్థానంలో చలాకి చంటి, ఐదో స్థానంలో అభినయశ్రీలు ఉండి సేఫ్ అయ్యారని తెలిసింది. మొదటి వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్లో ఊహించిన విధంగా నామినేట్ అయిన ఆరోహీరావు, గొడవలో రెచ్చిపోతున్న ఇనాయా సుల్తానా చివరి స్థానాల్లో ఉన్నారని సమాచారం. వీళ్ళిద్దరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇనాయానే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.